స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల కోసం వివిధ రకాల పొదుపు డిపాజిట్ పథకాలు అందిస్తోంది ఆయా స్కీమ్స్లో చేరిన వారికి మంచి బెనిఫిట్స్ కల్పిస్తోంది మీరు కూడా మీ వద్ద ఉన్న డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేసి స్థిరమైన రాబడి ఉండాలి అనుకుంటున్నారా అలాంటి పథకాల కోసం చూస్తున్నారా అయితే ఎస్బీఐ అందిస్తున్న యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ సరైన ఎంపిక అని చెప్పవచ్చు ఇందులో మీరు డబ్బులు డిపాజిట్ చేయడం ద్వారా గరిష్టంగా పదేళ్ల పాటు పెన్షన్ మాదిరిగా స్థిరమైన రాబడి అందుకోవచ్చు ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ ద్వారా మంచి వడ్డీ రేట్లు సైతం కల్పిస్తోంది ఇందులో చేరడం ద్వారా ప్రతి నెల మన అవసరాలకు తగిన విధంగా డబ్బులు వెనక్కి అందుకోవచ్చు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ ప్రకారం ఈ యాన్యుటీ స్కీమ్ లో ఎవరైనా చేరవచ్చు మూడు సంవత్సరం నుంచి పదేళ్ల వరకు మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది మీరు ఇన్వెస్ట్ చేసే డబ్బులు ఎంచుకునే టెన్యూర్పై ఆధారపడే నెల నెల డబ్బులు వస్తాయి మీరు ముప్పై ఆరు అరవై ఎనభై నాలుగు నూట ఇరవై నెలల మెచ్యూరిటీ టెన్యూర్ ఎంచుకోవచ్చు మీ అవసరాలకు తగినంతగా అనువైన విధంగా మెచ్యూరిటీ టెన్యూర్ ఎంచుకోవచ్చు మీకు కావాల్సినంత నగదు ప్రతి నెల పెన్షన్ మాదిరిగా అందుకోవచ్చు ఎస్బీఐ అందిస్తున్న యాన్యుటి డిపాజిట్ స్కీమ్లో నెలకు కనీసం వెయ్యి రూపాయల నుంచి గరిష్టంగా ఎంత మొత్తమైనా పొందేందుకు వీలుంది అయితే అది మీరు డిపాజిట్ చేసే సొమ్ముపై ఆధారపడి ఉంటుంది మీరు ఇదిలో ఒకేసారి పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది మరొక వైపు యాన్యుటీ పథకంలో ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యము ఉంటుంది మీ డిపాజిట్ నగదులో డెబ్బై ఐదు శాతం వరకు ఓవర్డ్రాఫ్ట్ పొందవచ్చు అలాగే మీరు ఎంచుకునే మెచ్యూరిటీ పీరియడ్ ఆధారంగా అసలులో కొంత వడ్డీ కలిపి చెల్లిస్తుంది బ్యాంక్ మీరు ఈ యాన్యుటీ స్కీమ్ లో పది లక్షల రూపాయలు డిపాజిట్ చేశారు అనుకుందాం పదేళ్ల టెన్యూర్ ఎంచుకున్నట్లయితే మీకు నెలకు పదకొండు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు వరకు లభిస్తాయి మొదటి నెల పేమెంట్ లో మీకు వడ్డీ రూపాయలు అసలు కలిపి మొత్తంగా రూపాయలు చెల్లిస్తుంది బ్యాంక్ టెన్ యూర్ పూర్తయ్యేసరికి మీ పెట్టుబడి మొత్తం జీరోకి వస్తుంది మరొక వైపు ఈ యానిటీ స్కీమ్ లో డిపాజిట్ చేయడం ద్వారా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ ఎయిటీ సెక్షన్ ద్వారా పన్ను మినహాయింపులు క్లైమ్ చేసుకోవచ్చు